ఆకాశంలోని తిరుగుతున్నాడు. నేను అనుకున్నా ఈయన్ని భూమి మీద దింపాలనుకున్నా. మొన్న జరిగాయి పట్టభద్రుల ఎన్నికలు. 3 ఎన్నికల్లో 108 నియోజకవర్గాల్లో కడకు పులిబెందల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశాం. 70తో దిమ్మ తిరిగింది. ఆకాశంలో ఉండే వ్యక్తి కళ్ళు బైర్లు కమ్మాయి. అక్కడి నుంచి కింద చూడడం మొదలుపెట్టాడు. ఆ రోజు మనల్ని ఎగతాళి చేశాడు. 23 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అంట. నేను అనుకున్నా మళ్ళా దేవుడే నాకు కూడా సహకరిస్తాడు, ఆ స్క్రిప్టే తిరగా రాస్తాడు అని. మొన్నే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధాను పెట్టాం. 23వ తారీఖున 23వ సంవత్సరం 23 ఓట్లతో దేవుడు తిరగా రాశాడు మళ్ళీ స్క్రిప్ట్. జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగింది. 70కు భూమి మీదకి వచ్చాడు. ఒక్క మంత్రంతో పట్టిన దెయ్యం పారిపోయింది. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు ఆడబిడ్డల మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోల్ని భూమి మీద తిరగాలంటే రేపు జరిగే ఏ ఎన్నికలైనా సరే చిత్తు చిత్తుగా ఓడించి ఏం చేస్తారు? రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించుకుంటారా లేదా? మీరు నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, ఏమంటాడో చూశారా మీరు? తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే మీ పాస్బుక్, మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి, ఆ పాస్బుక్ పైన పట్టాదారు పాస్బుక్ పైన ఎవరి ఫోటో? ఎవరి ఫోటో అంటున్నా? మీ పెద్దలు పూర్వీకులు ఇచ్చిన భూమి, ఆ భూమి చుట్టూరు సర్వే రాళ్ళు వేస్తాడంట, దానిపైన ఎవరు ఫోటో? ఇప్పుడు కొత్తగా మీ ఇంటి మీద ఒక స్టిక్కర్ కనిపిస్తున్నాడు. జగనే మా భవిష్యత్తు, జగనే మా నమ్మకం. కడాన మీద చూస్తే కుక్క కూడా భరించలేకపోయింది.